ఆపరేషన్ కోసం విజయవాడ వెళ్ళిందట, ఆరింటికి వస్తుందట. ఆరైంది డాక్టర్ ఇంకా రాలేదు, ఫోన్ అన్నా చేయండి. ఏంటి ఫోనా? వస్తాను నాయనా. ఇంజక్షన్ చేశాంగా, ఏం పర్వాలేదు. నీ పిల్లని తీసుకురావడం కుదరదు, చంపేస్తాం. చంపటం? అవును. పిల్ల బతుకుంటే కోర్టులో నీకొచ్చేది కొంత డబ్బే, పిల్ల చస్తే మొత్తం డబ్బు నీకే వస్తుంది. కోర్టు ఏంటి, అసలు డబ్బు ఏంటి? ఆయనకి అంతా తెలిసింది, నువ్వేం నటించుకో. ఓకే సరే, మీ ఇష్టం. కోర్టులో డబ్బు అందగానే 100,000 రూపాయలు నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. 100,000? అవును 100,000. భాష, ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? ఆ పిల్లకి కడుపు నొప్పట, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుంది. జానీ వాళ్ళంతా డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ ఎవరు? జానిక. గంట గంట అంటూ తుమ్మిచ్చేశారు, డాక్టర్ ఇంకా రాలేదు. అవి రాదని చెప్తే పడి విజయవాడ వెళ్ళి ఉండేవాళ్ళంగా. ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను. అసలు మీ గోడ ఏంటి? దేశంలో ఇంకేం పనులు ఉండదా? ఆవిడకి 3 సార్లు ఫోన్ చేశాను, ఆవిడ రాకపోతే నేనేం చేయను? మీకు ఇష్టమైతే వెయిట్ చేయండి, లేకపోతే పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళండి. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. డాక్టర్ నాకు తెలుసు, నేను ఇక్కడికి వెళ్ళి చూస్తాను. చోతిని జాగ్రత్త చూసుకోండి. హలో, హాస్పిటల్ ఉంది అనుకుంటాను ఫోన్. ఎవరో ఒకళ్ళకి ఆపరేషన్ చేయాలట, కానీ నువ్వు వెళ్ళటం లేదు. బలరామ్ కా పిల్ల బ్రతకటం ఇష్టం.
హాస్పిటల్కి వెళ్ళి పిల్లని తీసుకురండి. బలరామ్, బలరామ్, డాక్టర్ తప్పించుకుందిట. మన వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి పిల్లని తీసుకురమ్మన్నాను.